मन जात चूड़ी इक सर चाल इश्यू हाउसिंग इश्यूस रेप माटडु बट इंकोक मेजर इश्यू एंटंटे निन्ना पेपर लो इवा साक्षि पेपर चूसा इंका वेरे पेपर चूसा ఈ పోలీసులు కూడా ఎక్కువైపోయింది. ఏంటంటే పోలీసు అసోసియేషను ఇప్పుడు మన ప్రతిపక్ష పార్టీ జాతీయ కార్యదర్శి మీద మీరు మా పోలీసుల్ని కించపరుస్తా మాట్లాడటం కరెక్ట్ కాదు, రాజకీయాలకి దీనికి దూరంగా ఉండాలి, మాట్లాడితే మీరు పోలీసుల్ని ఇలా ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఇట్స్ లైక్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. నార్మల్గా ఎవరికైనా అసోసియేషన్లు ఉంటాయి, అసోసియేషన్లో వాళ్ళ కష్ట సుఖాల కోసం ఉండొచ్చు, మంచిదే. సో నేను ఏంట్రా బాబు ఈ గొడవ అంతా ఏంటి, అసలు హాఫ్ పేజ్ చేసేసారు ఈ మనస్సాక్షిలో అసలు ఏంటి అన్నది చూస్తే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఎవరో ఒక కానిస్టేబుల్ గారు ఒక యువతితో మరి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఇతను వద్దు అని చెప్పినా కూడా అదే పనిగా మాట్లాడుతున్నాడు, ఏదో ఫోన్లు చేసి మాట్లాడతామో లేకపోతే డైరెక్ట్గా మాట్లాడతామో. ఎనీ అబ్యూజ్ ఈస్ అన్ అబ్యూజ్. పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూజ్ కింద ఆ పోక్సో చట్టంలో ప్రకారం కేసు పెట్టారు. అక్కడ అత్యాచారము అనే పదాలు అది ఎవరు వాడినా కూడా జరిగినప్పుడు వాడతాం, తప్పైనప్పటికీ కూడా ఒకసారి పోక్సో చట్టం కింద కేసు బుక్ చేశారు ఇదే పోలీసులు ఒక కానిస్టేబుల్ పైన. పోక్సో చట్టం కింద కేసు బుక్ అయింది, మీరు ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఎఫ్ఐఆర్ అయింది అంటే సో ఆఫ్ లేట్ వితౌట్ మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ దేర్ షెల్ నాట్ బి ఎనీ ఎఫ్ఐఆర్. సో మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు అతను నోటితో మాట్లాడినా కూడా ఇట్ ఈస్ ఇట్ టాంటమౌంట్స్ టు అత్యాచారం. అత్యాచారం డజంట్ మీన్ ఎ ఫిజికల్ అబ్యూజ్, అత్యాచారం కుడ్ ఆల్సో మీన్ వెర్బల్ అబ్యూజ్ ఆల్సో. సో అక్కడ వెర్బల్ అబ్యూజ్ అన్నారా ఇంకోటి అన్నారా అన్నది పక్కన పెడితే పోలీస్ ఈ రకంగా పొలిటీషియన్స్కి మీ డ్యూటీ మీరు చేయండి మై డియర్ పోలీస్, వి రెస్పెక్ట్ యూ అండ్ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పోలీస్. సో మీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాట్లాడను, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి, బట్ మాట్లాడవలసిన సమయం ఆసనమైనప్పుడు అది కూడా మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ మై అపీల్ టు ద పోలీస్, ఎస్టర్డే యువర్ అసోసియేషన్ హ్యాస్ మేడ్ అన్ అపీల్ టు ద పొలిటీషియన్స్ టు బీ in our limits. Okay, it would have got addressed to one particular politician, but as a politician I am also suggesting you, my dear police, you must also be in your limits, you must also should be in your limits. Maa vyavasthani mem sari chestunnam, maa rajakeeya vyavasthani, maa rajakeeya vyavastha ela undalo meeru cheppalsina avasaram ledhu, alage mee police vyavastha ela undalo mem cheppalsina avasaram kuda మాకు లేదు. కానీ ఈ పరిస్థితి మీరు తీసుకొచ్చారు, సో దానికి ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన అఫ్కోర్స్ నా పార్టీకి సంబంధించిన పేపర్లో చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చి రాశారు కాబట్టి చెప్తున్నా. ఎస్, వీ నో అవర్ లిమిటేషన్స్, వీ ఆల్సో నో యాక్ట్స్, యూ ఆల్సో షుడ్ బీ ఇన్ యువర్ లిమిటేషన్స్. మీ అసోసియేషను మీ కష్టాల కోసం పెట్టుకున్న అసోసియేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ మీద మీరే కేసు రిజిస్టర్ చేసి, మరి కేసు ఎంతో రిజిస్టర్ చేశారు ఇఫ్ హ్యాస్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. ఓకే, సో అక్కడ ఒక మిస్టేక్ ఉంది కాబట్టి మేబీ అత్యాచారం ఇస్ అన్ అత్యాచారం, బట్ ఓకే టేకింగ్ ద నేమ్ యు హాట్ కమ్ అప్ విత్ సమ్ అదర్ ఆర్గ్యుమెంట్, ఎస్ టేకింగ్ ద నేమ్ ఈస్ ఇన్కరెక్ట్, బట్ యూ పీపుల్ క్యాన్ గివ్ అస్ వార్నింగ్ వాట్ టు టాక్ అండ్ వాట్ నాట్ టు టాక్. It's incorrect. Like how I cannot give warning to you
you cannot give warning to me. Me in the sense, not Mr. Raghu as a politician, because you have addressed the political community. That is the mistake. And ee sandarbhanga kaadu ituvanti situation lo ekkadaithe oka mugguru mari maa party vallani mimi